చాలా బ్రహ్మాండంగా దర్శనం మా కోరికంతా రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది తప్పకుండా ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని సోరగొనే ముఖ్యమంత్రిగా కులాలు మతాలు ప్రాంతాలను ప్రక్కన పెట్టి సంక్షేమ పథకాలతో పాటు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ముఖ్యమంత్రిగా తప్పకుండా దేవదేవుని ఆశీస్సులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు ఆ కోణంలోనే వారిని ప్రార్థించడం జరిగింది ఎవరు రిజైన్ చేయలేదండి రిజైన్ చేయాల్సింది ఎవరో ఒకళ్ళు ఇలా వాళ్ళంతా మా వాళ్ళే మరలా అందరూ దగ్గరికి వస్తారు ఎమ్మెల్యేల రిజైన్ గురించి మా పార్టీలో అంత ఆలోచించాల్సిన పని లేదు ఆయన మావారే ఆయన మరలా మా దగ్గరే ఉంటారు ఆయన వ్యక్తిగత విషయాలతో రిజైన్ చేశారు దాన్ని అంతా పట్టించుకోవాల్సిన పని లేదు మా వ్యక్తే మాతోనే ఉంటాడు మా మనిషి మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరలా అక్కడ పనిచేస్తాడు తొలగిస్తలా ఎక్కడా ఆ మంత్రి గారు గెలవటానికి అవకాశం ఉందో పార్టీ అందరినీ కలుపుకొని ఆ నియోజకవర్గాల్లో తీసుకురగలుగుతారో వాళ్ళని తీసుకెళ్తున్నారు ఉదాహరణ నన్నే నేను వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశా మూడు సార్లు పోటీ చేశా గెలిచా మంత్రిని అయ్యా నన్ను సత్రోతలపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడున్న పరిస్థితులను బట్టి మా నాయకుడు ఏది ఆదేశిస్తే దాని మీద ఇప్పుడు మూడు సార్లు పోటీ చేసినా ఆయన బొమ్మ పెట్టుకునే నేను పోటీ చేసా ఆయన బొమ్మ పెట్టుకునే గెలిచా ఆయనే నన్ను ఇంత వాణి చేశాడు ఆయన ఎక్కడ దూకమంటే ఎక్కడ పార్టీ కోసం పనిచేయమంటే ఎక్కడ ప్రజలను కలుపుకెళ్ళమంటే అక్కడ వెళ్ళటాక ఎందుకంటే ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి అందుకని పార్టీ ఆదేశం శిరసా వహిస్తాం ఆ కోణంలోనే పనిచేస్తాం ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు రైతాంగం అంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉంది తప్పకుండా మంచి జరిగింది అందుకని ఇదేమి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు ఎవరైనా పోటీ చేయాల్సిందే పోటీ చేస్తాం తప్పకుండా దేవదేవుని ఆశీస్సులు ఉన్నాయి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మా వల్ల సహాయం జరిగితేనే మాకు ఓటేయండి అని ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారు ఎందుకు ఆలోచిస్తున్నారు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి ప్రజానేకం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాకి ఆయన గెలిపించుకోవటానికి ఆయన భావితరాల భవిష్యత్తు కోసం పనిచేసే ముఖ్యమంత్రిగా నిలబడతారన్న ఆలోచనలో ఉన్నారు తప్పకుండా జరుగుతుంది దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది